हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल आर्ट्स एंड कुकिंग। नेनु मी अनित। ई रोज मन वीडियो चला हेल्दी बार्ली दोसनी एंतो टेस्टीगा एला वेसुकोवालो चूपिस्तानंडी। बार्ली वल्ल चाला यूजेस उन्नायंडी। कोलेस्ट्रॉल लेवल्स नी कंट्रोल लो उंचुतुंदी, इम्यूनिटी पेरगडानिकी यूज अवुतुंदी। इंका यूजेस उन्नायी, नेनु डिस्क्रिप्शन इस्तानु, इंट्रेस्ट उंटे चेक चेयंडी। सो ई दोसकी कावाल्सिन पदार्थालु एंटो इप्पुडु चूद्दाम। बार्ली 1 कप, राइस 1/4 कप, मिनपगुल्लू 1/2 कप, मेंतुलू 1 स्पून, ऑयल, साल्ट। फर्स्ट ओक बाउल तीसुकोनी दानिलो 1 कप बार्ली वेसुकोवालंडी। दीनिलोने 1/4 कप राइस अंड 1/2 कप मिनपगुल्लू वेसुकोवाली। मीरु मिनपप्पु वाडते गनुक सेपरेट गा नानबेट्टुकोवाली। दीनिलोने 1 स्पून वरकु मेंतुलु वेसुकोवाली। इवि बागा क्लीन चेसी ओक 8 अवर्स वीटिनि नानबेट्टाली। మీకు అంత టైం లేకపోతే కనీసం 6 అవర్స్ అన్న నానపెట్టండి। బాగా నానితే దోసలు చాలా టేస్టీగా వస్తాయి। ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత సరిపడా వాటర్ వేసుకుని మూత పెట్టి నానబెట్టాలి। ఇవి బాగా నానిన తర్వాత ఒక మిక్సీ జార్ లో వేసుకుని మనం ఏ వాటర్ తో అయితే నానపెట్టామో అదే వాటర్ యూస్ చేసి మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి। మీరు ఇట్లా బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ముందే ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు, ఎందుకంటే ఫెర్మెంట్ అయిన తర్వాత కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు। ముందే ఎక్కువ అయితే దోసలు సరిగ్గా రావు। ఇలా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి। ఇలా తీసుకున్న తర్వాత ఈ బౌల్ కి మూత పెట్టి ఒక 8 అవర్స్ బ్యాటర్ ని ఫెర్మెంట్ చేయాలండి। ఇలా దోస బ్యాటర్ ఫెర్మెంట్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది। 8 అవర్స్ తర్వాత చూడండి, బ్యాటర్ బాగా ఫెర్మెంట్ అయ్యింది। ఇప్పుడు మనం దీంట్లో టేస్ట్ సరిపడా సాల్ట్ వేసి అండ్ వాటర్ కావాలంటే యాడ్ చేసుకొని దోస బ్యాటర్ లాగా దీని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి। మిల్లెట్స్ వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయండి। సో ఇలాంటి రెసిపీస్ ని మన డైట్ లో ఇన్క్లూడ్ చేసుకోవడం వల్ల మనం చాలా హెల్తీగా ఉండొచ్చు। బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి। ఇప్పుడు ఒక పాన్ తీసుకొని బాగా హీట్ అయిన తర్వాత మనం దోస వేసుకోవాలి। బాగా హీట్ అయిన తర్వాత దోస వేయడం వల్ల దోస ఈజీగా వచ్చేస్తుందండి, కింద అంటుకోకుండా। ఇలా దోసని బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి। ఇలా వన్ సైడ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ కి టర్న్ చేసి దోసని 2 సైడ్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి। సో అంతేనండి, మనకి దోస రెడీ అయిపోయింది। 2 సైడ్స్ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత దీని ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే। ఈ స్టైల్ లో దోస వేస్తే చాలా క్రిస్పీ అండ్ చాలా టేస్టీగా వస్తుంది। మరి ఈ హెల్తీ బార్లీ దోసని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। అండ్ ఇంకా మిల్లెట్ తో చేసిన ఎన్నో రెసిపీస్ మన ఛానల్ లో ఉన్నాయి। అలానే ఈ దోస కోసం చట్నీస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి। ఇక్కడ చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా దోస ఎంత క్రిస్పీగా వచ్చిందో। సో తప్పకుండా అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి। అలానే ఇంకెన్నో హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।